2024 సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి బాబా వంగ ఏమని చెప్పింది? ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటి నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పటి వరకు బాబా వంగ చెప్పినవన్నీ అక్షరం పొల్లుపోకుండా జరగడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈమెపైనే పడింది. జాన్ కెనడీ హత్య దగ్గర నుంచి 2004లో వచ్చిన సునామీ, తాజాగా వచ్చిన మహమ్మారి వరకు బాబా వంగ చెప్పినట్టే జరిగాయి. 1911లో బల్గేరియాలో జన్మించిన బాబా వాంగాకి తన 12వ ఏటనే ఒక ఇసుక తుఫాను వల్ల కంటి చూపు పోయింది. అప్పటి నుండి భవిష్యత్తుని తన మనోనేత్రంతో దర్శించి కాలజ్ఞాన రూపంలో వినిపించిన బాబా వాంగా ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి తన కాలజ్ఞానంలో వివరించింది. మరి బాబా వాంగా 2024 సంవత్సరం గురించి ఏమని చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం. తన భవిష్యవాణిలో భారతదేశంలో 2024లో జరగబోయే రెండు సంఘటనల గురించి ప్రస్తావించిన బాబా వంగ 2024వ సంవత్సరంలో భారతదేశంలో అతి పెద్ద కరువు రాబోతోందని వెల్లడించింది. ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న మన దేశం రాబోయే సంవత్సరంలో ఎలినివో ప్రభావం వల్ల మరింత దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కోబోతుందన్నమాట. అలాగే 2024 సంవత్సరంలో ఎవరూ ఊహించని వ్యక్తి భారతదేశ ప్రధాని కాబోతున్నారని బాబా వంగ తన కాలజ్ఞానంలో చెప్పింది. 2024లో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన సొంత వారి చేతిలోనే హత్య చేయబడతాడని వంగ తన కాలజ్ఞానంలో తెలిపింది. అలాగే యూరప్ లో పెద్ద నగరాల మీద వరుస ఉగ్రదాడులు జరిగి తీవ్రమైన ప్రాణ నష్టం సంభవించబోతుందట. ఉన్నట్టుండి భూమి మీద మునుపెన్నడూ చూడని అతిపెద్ద సౌర తుఫాన్ విరుచుకు పడబోతుందట. దీనివల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నాశనమవుతుందట. ఇక 2024 మధ్యలో భూమి తన కక్ష్యను ఒక్కసారిగా మార్చుకుంటుందట. దీంతో ధ్రువాల వద్ద మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోయి వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని వాంగ తన కాలజ్ఞానంలో వివరించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోయి మరణాల రేటు విపరీతంగా పెరిగిపోతుందట. ప్రయోగశాలలోనే తమకు ఎలాంటి పిల్లలు పుట్టాలో నిర్ణయించుకునే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మరింతగా పెరిగిపోతుండటంతో మిషన్లే మనిషిని శాసించే స్థాయికి చేరుతాయట. కృత్రిమ మేధ వినియోగంతో నిరుద్యోగత పెరిగి ఆకలి మరణాలు ఎక్కువవుతాయట. ఎవరూ ఊహించని విధంగా అమెరికాకు ఒక భారతీయ సంతతి మహిళ అధ్యక్షురాలు అవబోతుందట. ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య యుద్ధం నానాటికి పెరిగి అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. ఇక ఈ యుద్ధంలో ఒక పెద్ద దేశం తన ప్రత్యర్థి దేశాల మీద జీవాయుధాలతో విరుచుకు పడుతుందట. దీనివల్ల ఎన్నో లక్షల అమాయకులైన ప్రజలు మరణించబోతున్నారట. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో భారీ పేలుడు సంభవించి ప్రపంచమంతటా పొగ మేఘాలు కమ్ముకోబోతున్నాయట. ప్రపంచ దేశాలు మొత్తం ముస్లిం ముస్లిమేతర దేశాలుగా విడిపోయి యుద్ధానికి దిగుతాయట. తెగల మధ్య వర్గ వైషమ్యాలు తారాస్థాయికి చేరుతాయట. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అశాంతి చోటు చేసుకోబోతోందట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్లుండి వరదలు మహానగరాల్ని ముంచెత్తుతాయట. భూకంపాలు దేశాలను కుంగదీస్తాయట. యుద్ధాల ప్రభావంతో బంగారం, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతాయట. ఇక 2024 మధ్యమంలో శాస్త్రవేత్తలను సైతం అబ్బురపరిచేలా ఉన్నట్టుండి ఒక గ్రహ శకలం ఎవరూ ఊహించని విధంగా భూమి వైపు దూసుకొచ్చి తీవ్రమైన నష్టాన్ని మిగులుస్తుందట. చంద్రుడిని పెద్ద తోక చుక్క ఢీకొనడంతో భూమి చుట్టూ రాళ్లు బూడిద వలయంలాగా పేరుకుని పోతాయట. దానితో భూమి అంతా చిమ్మ చీకట్లు కమ్ముకుంటాయి. సూర్యరశ్మి సోకకపోవడంతో చాలా జీవులు నశిస్తాయట. ఇక 2130 నాటికి భూమిపైన సౌర తుఫానులు సంభవించి భూమి మీద నివసించడానికి వీలు లేకుండా పోవడంతో గ్రహాంతర వాసులు భూమి మీదకు వచ్చి మనుషులతో స్నేహం చేస్తూ సముద్ర గర్భంలో ఉండడానికి వీలుగా కాలనీలు నిర్మించి ఇస్తారట. ఇక అప్పటికీ మిగిలి ఉన్న మానవులు మార్స్ గ్రహం మీదకు వలసపోతారట. కొంచెం కొంచెంగా సముద్ర మట్టాలు పెరిగి భూమి మొత్తం జలమయమవుతుందట. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.